హైదరాబాద్ లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రాజేంద్ర నగర్ డివిజన్ లో నార్కోటిక్ బ్యూరో SOT రాజేంద్ర నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో దాదాపు 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. అలాగే ఈ కేసుకు సంబంధించి మొత్తం 18 మందిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కీలక నిందితులుగా ఉన్న వారిలో A1 గా అనోహా బ్లెస్సింగ్ అనే నైజీరియన్ మహిళ ఉండగా, A6 గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు చేర్చారు. అలాగే 5 నిందితులను డ్రగ్స్ ప్లేడర్లుగా పోలీసులు తేల్చారు. నిందితుల్లో మొదటి 2 నైజీరియన్లు కాగా, మిగతా వారందరూ భారతీయులనని తేలింది. ఈ కేసులో A3 అల్లం సత్య వెంకట గౌతమ్ బెంగళూరుకు చెందిన వ్యక్తి అని తేలింది. అదేవిధంగా ఈ కేసులో A4 సానపోయిన వరుణ్ కుమార్ ఈస్ట్ గోదావరిలో బొమ్మిడివరానికి చెందిన వ్యక్తి అని తెలింది. ఇక A5 ఉన్న మహమ్మద్ మహబూబ్ షరీఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితులకు వైద్య పరీక్షలు పూర్తవగానే వారిని రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైఫరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, రాజేంద్ర నగర్ పోలీసులు జూలై 15వ తేదీన చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్ లో 5 డ్రగ్స్ ప్లేడర్స్ చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, టాలీవుడ్ నటుడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో అమన్ సహా 5 పరీక్షించగా వారు డ్రగ్స్ వినియోగించినట్లు తెలిందే. దీంతో ఈ 5 నిందితులుగా చేర్చి అరెస్ట్ చేసినట్లు రాజేంద్ర నగర్ DCP చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. నైజీరియాకు చెందిన డివైన్ ఎబుకా సూజీ ఫ్లాంకిన్లు బిజినెస్ స్టడీ వీసాలపై హైదరాబాద్కు వచ్చారని, కొన్నాళ్ల పాటు హైదరాబాద్ నగరంలోని పారామౌంట్ కాలనీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విదేశాల నుంచి కొకైన్ సహా వివిధ రకాలైన డ్రగ్స్ ఖరీదు చేస్తున్న వీళ్లు తమ ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది ప్లేడర్స్ కు సరఫరా చేస్తున్నారు. నైజీరియా నుంచి వచ్చి బెంగళూరులో హోమ్ సర్వీస్ పనిచేస్తున్న అనోనా బ్లెస్సింగ్ వీరికి ప్రధాన ఏజెంట్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ఏజెంట్ అనోహా బ్లెస్సింగ్ హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, గోవాలో ఉన్న ప్లేడర్స్ సెల్లర్స్కు మాదక ద్రవ్యాలు సరఫరా చేసింది. 7.5 కాలంలో 20 నగరానికి మాదక ద్రవ్యాలు తెచ్చింది. డ్రగ్స్ను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని విమానాలు, రైళ్లలో తిరుగుతూ సప్లై చేస్తూ ఉంటుంది. ఈ డ్రగ్స్ను నిజాం కాలేజ్ విద్యార్థిగా ఉన్న నైజీరియన్ ఆజీజ్ బెంగళూరులో ఉంటూ ఓ కంపెనీకి లీడ్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న విశాఖవాసి అల్లం సత్య వెంకట గౌతమ్ అమలాపురం నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న కారు డ్రైవర్ సానపోయిన వరుణ్ కుమార్, బండ్లగూడకు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహమ్మద్ మహబూబు షరీఫ్లకు పంపిణీ చేస్తోంది. వీళ్ళు తమ వినియోగదారులకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.